पुली माता जी, हरे कृष्ण पुली पुली అని కూడా అన్నారు కదా. ఈ పులి కూడా ఇది పులి కూడా ఈ నరసింహ పులి కూడా మనం చెప్పుకుంటే పులి సింహము ఒకటే జాతికి చెందినయండి. ఈ పులి గురించి నాకు అంత ఖచ్చితమైన వివరం తెలియదు. నరసింహ స్వామి నిజ రూపం 8 రూపాలలో ఉంది. అయితే ఈ నరసింహ వైకుంఠంలో ఈ 8 రూపాలున్న దేవుడికి మనము మామూలుగా చూసుకుంటాము భౌతిక జీవితంలో. ఎవరైనా కానీ ఏ పూజ అయినా ఏ పులి ధైర్యానికి ప్రతీక అండి. మనకి ఎక్కడైనా భయపడితే ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకొకటి అయితే నరసింహస్వామి మన మామూలుగా చూసుకుంటే మన నిజ జీవితంలో ఎప్పుడు మనం ఏ పూజలు కానీ ఏమైనా స్టార్ట్ చేస్తే మనం ఫస్ట్ వినాయకుణ్ణి పూజించి మనం ఏదైనా వినాయకుణ్ణి ప్రార్థించి తర్వాత మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా. అయితే నరసింహ వైకుంఠంలో నరసింహ స్వామికి ప్రధాన పూజారి ఎవరు అంటే వినాయకుడు. వినాయకుడే మనకు అక్కడ ప్రధాన పూజారిగా ఉన్నారన్నమాట నరసింహ స్వామిని పూజించడానికి. ఆయనే వినాయకుణ్ణి మనకి ఏ విధమైన ఆటంకాలు రాకుండా గణనాయకుడిగా నియమించారు. అందుకని మనము వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఫలితమో అందుకని మన భక్తులందరూ కూడా ఏదైనా పూజ గాని ఏదైనా భగవంతుడి కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు నరసింహస్వామిని అదే విధంగా పూజిస్తాం. ఇంకొకటి ఇది ఎక్కడ ఉంది, ఇప్పుడు మనం చదివిందంతా ఏం చెప్పాను, నరసింహస్వామి ప్రార్థన. ఈ నరసింహస్వామి ప్రార్థన ఎందులో రాసి ఉంది అంటే నరసింహ పురాణంలో రాసి ఉందండి. దీన్ని రాసింది వ్యాస భగవానుడు. వ్యాస భగవానుడు ఈ నరసింహ ప్రార్థనని రాశారనమాట. అందులో నుంచి తీసుకొచ్చారు ఈ నరసింహ హారతిని. ఇంకొకటి మనము ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి ఆ నరసింహ హారతిలో వెళ్ళి నెక్స్ట్ చూద్దామండి. ప్రణామము అయిపోయింది ఇంతసేపు. నరసింహ ప్రార్థన ఉంది. నరసింహ స్వామి ప్రార్థన ఎందులోంచి తీసుకొచ్చారు అంటే జయదేవ గోస్వామి రచించిన రచనలో దశావతార స్తోత్రము అని ఉంది. దశావతార స్తోత్రాల్లో నరసింహస్వామిని స్తుతించారు ఆయన. నరసింహస్వామిని స్తుతించిన దాంట్లో అందులోంచి తీసుకొచ్చారు ఈ నరసింహ ప్రార్థన. అది ఇది చూడండి, తవకర కమలవరి, అక్కడి నుంచి నరసింహ ప్రార్థన దాని యొక్క అర్థం కూడా చూద్దాము. తవకర కమలవరే అంటే ఆయన కరములు అంటే చేతులు. చేతులు ఎంత మెత్తగా ఉన్నాయంటే కమల పువ్వు పువ్వు కంటే కూడా మెత్తగా ఉన్నాయి. అవి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయి అని లక్ష్మీదేవి చెప్తున్నారంట. లక్ష్మీదేవి ఏమంటున్నారంటే భగవంతుడికి పాదసేవ చేసేటప్పుడు ఆయనను పట్టుకొని ఒత్తినప్పుడు చెప్తారు లక్ష్మీదేవి నీ పాదాలు ఎంత మెత్తగా ఉన్నాయంటే వెన్నలాగా ఉన్నాయి. ఈ విధమైన చేతులతోని కాళ్ళతో నువ్వు అసలు అసురులని ఎలా సంహరిస్తావు, అది ఎలా సాధ్యము అని అడుగుతారనమాట. అప్పుడు చెప్తారు నేను భగవంతుడి యొక్క భక్తులకి నేను ఇంత శుతి మెత్తగా అంత మెత్తగా ఉంటాను, అదే అభక్తులకి అసురులకి నేను అంత కఠినంగా ఉంటాను వజ్రంలాగా. మన ఎదుటి వాళ్ళ మనస్థితిని బట్టి భగవంతుడి యొక్క మనస్థితే కాదు శరీరం కూడా మారిపోతుంది అని మనం తెలుసుకోవచ్చు. ఏమంటున్నారంటే తవకర కమలవరే నాకాం అద్భుత శృంగ. అద్భుత శృంగ అంటే ఇంకొకటి ఏం చెప్పారు, దళిత హిరణ్యకశిపు. దళిత అంటే ఇక్కడ నాక అంటే గోల్డ్ అండి, నఖములు అంటే గోల్డ్. ఆయన ఆయన గోర్లతోని ఆయన చేతులు ఎంత మెత్తగా ఉన్నాయో ఆ చేతులకి గోర్లు ఉన్నాయంట అని చెప్తున్నారు ఇక్కడ. దళిత దళిత అంటే ఇట్లా గట్టిగా క్రష్ చేయడం, ప్రెస్ చేయడం, ఆ విధంగా గట్టిగా ప్రెస్ చేసి హిరణ్య కశిపుని దళిత హిరణ్య కశిపు తను భృంగ అంటే అలా పడేశారంట, విసిరేశారంట హిరణ్య కశిపుణ్ణి స్వామి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి కేశవ ధృత. కేశవ అంటే కా అంటే బ్రహ్మ, ఈశ అంటే శివుడు. బ్రహ్మని శివుణ్ణి కంట్రోల్ చేసేవాణ్ణి కేశవ అంటారు.
ఆ విధంగా కేశవ ధృత నరహరి రూప నర హరి. హరి అంటే ఏంటి అంటే హరికి చాలా నామాలు ఉన్నాయి. హరి అంటే మామూలుగా దొంగలించడం. ఏం దొంగలిస్తాడంట ఆయన? మనలో ఉన్న కల్మషాల్ని దొంగలిస్తాడు. హరి అంటే ఇంకా పేర్లు ఏమున్నాయంటే కోతికి, సింహానికి, ఇంకా సూర్యుడికి కూడా హరి అనే పేరు ఉంది. అదేవిధంగా ఇవి కూడా మనం ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మన దగ్గర నుంచి ఒకటి తీసుకుంటుంది. ఈ మూడు పేర్లు కూడా చూసుకుంటే హరి అంటే దొంగిలించడం, హరి కేశవ ధృత నరహరి రూప, నువ్వు నరహరి రూపంలో ఉన్నావు, కేశవుడివి మాలో ఉన్న కల్మషాలన్నీ తీసుకుంటున్నావు. జయ జగదీశ హరే. హరే అంటే ఏం చెప్పొచ్చు? ఇంకా అన్ని రకాల దుఃఖాలని హరింపచేసేవాడిని హరే అంటాడు. హరే అంటే మీనింగ్ అన్ని రకాల యొక్క దుఃఖాలని బయట దుఃఖాల నుంచి బయటపడేసేవాడనే హరే అనొచ్చు. మనం కూడా హరే కృష్ణ మహామంత్రంలో మనకి హరే అనే అందుకే వస్తుంది అన్నమాట. జయ జగదీశ హరే. ఇది నరసింహ ప్రార్థన. మనము ఈ ప్రార్థనని ప్రతిరోజు కూడా మన ఇస్కాన్ డివోటీసు ఉదయం సాయంత్రం హారతిస్తారు. ఉదయం ఖచ్చితంగా నరసింహారతి అండి. ఇది పాడడానికి ఒక్క 5 మినిట్స్ కూడా పట్టదు. అలవాటైన వాళ్ళకు 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. అందరూ ఉదయము నరసింహారతి పాడడానికి ప్రయత్నించాలి. అయితే ఏం చేస్తారు, ఆ విధంగా హిరణ్యకశిపుడి మీద హిరణ్యకశిపుణ్ణి ఆయన మీద కూర్చోబెట్టుకుని తొడల మీద ఆయన గోళ్లతోని చీల్ చేశారనమాట. రాయిలాగా ఉన్న ఆయన్ని ఏ యొక్క పదునైన ఆయుధంతుల్లో కూడా మనము సంహరించలేము. అందుకని ఆయన గోర్లను యూజ్ చేసి సంహరించారు. మనకు బ్రహ్మదేవుణ్ణి హిరణ్యకశిపుడు అడిగిన వరం ప్రకారంగా కూడా గోర్లతో సంహరించారు అనమాట. అయితే లక్ష్మీదేవికి అనిపిస్తుందంట, నువ్వు ఏంటి, నువ్వు రాగానే ఆయనతోని యుద్ధానికి స్టార్ట్ అయ్యావు, ఆయనకి ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఇవ్వలేదు, నువ్వు అవకాశాన్ని ఇవ్వలేదని లక్ష్మీదేవికి కొంచెం కోపం వస్తుందంట. అందుకని రామావతారంలో ఏం చేస్తారంటే రావణాసుడు యుద్ధానికి వస్తే ఆయన్ని ఇంటికి తిరిగి పంపిస్తారు. పంపించి ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళు ఇంటికి, వెళ్ళి మళ్ళీ ఆలోచించుకొని తర్వాత మళ్ళీ రేపు యుద్ధానికి రా, అప్పుడు మళ్ళీ నీతో యుద్ధం చేస్తానని రావణాసుడు ని పంపిస్తారనమాట. భగవంతుడు వాళ్ళ భార్య చెప్పింది, లక్ష్మీదేవి చెప్పిందని అప్పటి నుంచి ప్రతి ఒక్క అసురుడికి సమయం ఇస్తారనమాట వాళ్ళు మారడం కోసం. అప్పుడు కూడా అది మారకపోతే అది వాళ్ళ కర్మ అవుతుంది. ఇప్పుడు మనము భగవంతుడి లీలలు చర్చించామండి. మళ్ళీ మాయాపూర్ నరసింహదేవి. మాయాపూర్లో రాధామాధవ విగ్రహాలు పంచతత్వతో పాటుగా నరసింహ స్వామి విగ్రహం కూడా ఉంది. అది ఏ విధంగా వచ్చింది అనేది మనము ఒక 10 నిమిషాలు చర్చిద్దాము. స్లైడ్ షో ఇప్పుడు మాయాపూర్ నరసింహ స్వామి పెట్టలేదు పిక్చర్ ఇందా చెప్తున్నా. ఓకే, మాయాపూర్ నరసింహ స్వామిని చూసారా అండి ఎవరైనా? చూడలేదండి. ఒక్క నిమిషం అండి. సరే మీకు ఇచ్చాను లేండి, అందరికి తెలియదు. ఒక్క నిమిషం అండి, చూస్తున్నాం. ఇది పెట్టు పెద్ద, ఇది పెట్టు ఇది పెద్ద. మాయాపూర్ అంటే అడ్రస్? మాయాపూర్ అంటే కోల్కత్తాలో ఉందండి. మాయాపూర్ కోల్కత్తా పక్కన, కోల్కత్తాకి వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఉంది. కోల్కత్తాకి 3 అవర్స్ జర్నీలో ఉంటుంది. ఇది క్లోజప్ లో అది ఎట్లా ఉంటది కోపంగా. ఇది పెట్టు, బాగుంది. కనిపిస్తుందా వాళ్ళకి? ఇది పంచతత్వ, ఇది కూడా చూపించు. ఒక్క నిమిషం అండి, చెప్తున్నాను. అవునండి, నరసింహ స్వామి గురించి.
1 hour అయిపోయిందండి. తర్వాత మాట్లాడదాం. ఉంది ఇక్కడ ఒక్క నిమిషం అండి, వెతుకుతున్నారు. ఆ నరసింహస్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని మనం ఒకసారి చూద్దాము. ఆ ఉగ్ర స్వరూపం ఓన్లీ అసురులకు మాత్రమే, భక్తులకి కాదు. అదే లేట్ అవుతుంది ఇక్కడ. ఇది కూడా అదే, ఇదేమో పంచతత్వ. కనిపిస్తుందా అండి, అర్థమవుతుందా అండి నరసింహస్వామి రూపం? కొద్దిగా జూమ్ చేసి చూపియండి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? చూస్తున్నాము మాతాజీ. కొంచెం పర్లేదు, అర్థమవుతుంది. అంటే నోరు నోరు తెరచి కూరలు అలా పైకి వచ్చినట్టుగా బయటికి కూరలు తెరిచి 8 చేతులతోని ఉంటారు. ఎప్పుడు ఎలా అయితే భగవంతుడు ఒక స్తంభంలోంచి దూకంగానే ఆ సమయంలో నెక్స్ట్ మినిట్ లో ఎలా ఉంటారో ఆ రూపం అన్నమాట. ఒక 10 ఈ నరసింహస్వామి డ్యూటీ గురించి మనము చర్చిద్దాము, ఎలా వచ్చింది అని. ఈ మనకి ఇంతకు ముందే చర్చించాం కదా, నరసింహస్వామి రూపము ఈ మనకు ఇప్పుడు మనం రాధా మాధవ్ అంటున్నాం, కానీ ఆ టెంపుల్ ని ఇంతకు ముందు మాయాపూర్ చంద్రోదయ టెంపుల్ అనేవాళ్ళు. ఆ టెంపుల్లో ఉన్నప్పుడు రాధా మాధవ్ విగ్రహాలు, పంచతత్వ విగ్రహాలు ఉన్నాయి, కానీ నరసింహస్వామి లేడు. ఇది మంచిగా, నరసింహస్వామి విగ్రహాలు లేవన్నమాట. అప్పుడు ఇంతకు ముందు వెస్ట్ బెంగాల్లో, మన సౌత్ ఇండియా లాగా కాదు, వెస్ట్ బెంగాల్లో 1984 జరిగిందండి ఇది. వెస్ట్ బెంగాల్లో ఊరికే వాళ్ళని ఏమంటాము మనము, బందిపోట్లు అంటాం తెలుగులో. వాళ్ళు ఊరికే అటాక్ చేసేవాళ్ళు అనమాట టెంపుల్స్ మీద, డిటీస్ మీద. అయితే వాళ్ళు విదేశీ భక్తులు ఎక్కువగా వస్తారు, అది చాలా రిమోట్ ఏరియా అనమాట. అంటే ఆధ్యాత్మికంగా చూస్తే చాలా ఉన్నతమైన ప్రదేశము, కానీ అక్కడ ఎవరికి తెలియదు ఆ ప్లేసు ఒక మూలకు ఉండేది. అయితే ఆ ఎవరికి తెలియదు కాబట్టి అక్కడ మామూలుగా జనసంచారం కూడా కొంచెం తక్కువ ఉండేది, విదేశీ భక్తులు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట అక్కడ. ఆ విదేశీ భక్తులు చూసి ఆ బందిపోట్లు అనుకునే వాళ్ళు, ఇక్కడ ఆదాయం చాలా ఉంటుంది, ఈ భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు విదేశీ వాళ్ళు అని ఆ టెంపుల్ లోపల చూసి, మనం ఎక్కడైనా మన హైందవ సాంప్రదాయంలో మూల విగ్రహాలు ఉంటాయి కదా, మూల విగ్రహాల కంటే కింద అర్చ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఆ అర్చ విగ్రహాలు ఎలా ఉంటాయి అంటే పంచలోహాలతో చేసి ఉంటాయి ఎక్కడైనా ఎక్కువగా. వాటిని ఉత్సవ విగ్రహాలు అంటారు, ఆ పంచలోహాలతో చేసిన వాటిని. అయితే ఆ ఉత్సవ విగ్రహాల్ని చూసిన ఆ బందిపోట్లు ఏమనుకున్నారంటే, వాళ్లకు తెలియక ఆ ఉత్సవ విగ్రహాలని వాళ్ళు బంగారంతో చేశారని అనుకున్నారనమాట. ఏ విధంగా అయినా మనం అక్కడికి వెళ్ళి ఆ ఉత్సవ విగ్రహాలని మనం తీసుకోవాలి అని ఒకరోజు ఆ నైట్ టైము సడన్ గా ఆ టెంపుల్ మీద అటాక్ చేశారు. అక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, అయితే వాళ్ళకి ఆ సడన్ గా వాళ్ళు అటాక్ చేసేలోపు ఏం చేయాలో అర్థం కాలేదు. మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకు చేయాలో అంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుపాద ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది, అది కూడా పంచలోహ విగ్రహమే, వాళ్ళ చూసి కూడా గోల్డ్ అనుకొని ఆల్రెడీ అప్పటికే ప్రభుపాద విగ్రహం తీసుకున్నారు, ఇంకా రాధా మాధవ ఉత్సవ విగ్రహాలు తీసుకుందామని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించారంటే వాళ్ళు లాస్ట్ కి వాళ్ళ దగ్గర ఏమో అన్ని వెపన్స్ ఉన్నాయి,
బందిపోట్లు కాబట్టి తుపాకీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇంకా పెద్ద పెద్ద ఆ చాకు తీసుకొని వచ్చారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నాటు బాంబులు కూడా ఉన్నాయి అన్నమాట. అయితే లాస్ట్ కి వాళ్ళు తీసుకోవడానికి వెళ్ళనీయడానికి అవకాశం ఇవ్వట్లేదని అక్కడ ఉన్న ఒక సీనియర్ డివోటీ మీద బాంబు కూడా వేస్తారనమాట. ఆయనకి పాపం కాలు కూడా పోతుంది. అయితే వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు తీసుకొని ప్రొటెక్ట్ చేయాలని, వాళ్ళ ప్రయత్నాలు కుదరట్లేదని ఆ ఇంకా లాస్ట్ కి రాధారాణి కృష్ణ ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు రాధారాణి చాలా కోపంగా చూశారంట. ఓన్లీ ఐస్ మాత్రమే చేంజ్ చేశారు రాధారాణి. ఆ సమయంలో ఇంకా వాళ్ళు భయపడి అన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. ఇది జరిగిపోయిన తర్వాత వాళ్ళందరు భక్తులు కూడా భయపడ్డారు, మనం ఏం చేయాలి, ఏం చేసి దీనికి మనము ప్రొటెక్షన్ చేసుకోవాలి, మనని మనము మన టెంపుల్ని మన విగ్రహాలని అని ఆలోచిస్తున్నారు. పోలీసులకు చెప్దామంటే వాళ్ళకి ఇప్పుడు చెప్తే ఎప్పటికో వస్తారు. అప్పుడు రోడ్డు ఫెసిలిటీస్ అవి కూడా అంత ఎక్కువగా లేవన్నమాట. అయితే వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. భక్తులందరూ సమావేశమయ్యి ఏం చేయాలి మనము అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారి గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి, వాళ్ళ నాన్నగారేమో భక్తి వినోద్ ఠాకూర్. అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు ఒక టెంపుల్ని స్థాపించారు, అది యోగపీఠ్ అంటారు. అయితే అందులో కూడా ఈ విధంగా దుండగుల వలన వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు లక్ష్మీ నరసింహని స్థాపించారు. స్థాపించిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి, అది వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట భక్తులకి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు మనం కూడా ఎలా అయినా కానీ నరసింహస్వామిని మన టెంపుల్లో మనం కూడా తీసుకొద్దాం, ఆహ్వానిద్దాం, అప్పుడు మన సమస్యల్ని మనం తీర్చుకోవచ్చు అని వాళ్ళందరూ ఒక డెసిషన్కి వస్తారు. వచ్చినప్పుడు నరసింహస్వామి ఏ విధంగా ఉండాలి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్తున్నారు. చెప్తుంటే భక్తులు చెప్తున్నారనమాట నరసింహస్వామి ఎలా ఉండాలి అంటే అందరూ అసుర స్వభావం ఉన్న వాళ్ళందరూ చూసి కూడా భయపడిపోవాలి, ఆ విధంగా ఉండాలి నరసింహస్వామి. ఇంకొక భక్తుడు చెప్పాడు నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపం ఉండాలి అని. ఇంకొకళ్ళు చెప్పారు నరసింహస్వామి అప్పుడే స్తంభం నుంచి స్టెప్ చేసినప్పుడు ఎంత ఉగ్ర స్వరూపంలో ఉంటారో ఆ విధమైన మూర్తి కావాలి అని వాళ్ళందరూ నిర్ణయించుకుంటారనమాట. నిర్ణయించుకొని అప్పటికప్పుడు డివోటీస్ అందరు కలిసి మనీ కూడా కలెక్ట్ చేస్తారు. 130,000 కలెక్ట్ చేసి పక్కకు ఉంచుతారు నరసింహస్వామిని స్థాపించడం కోసం అని. ఈ బాధ్యత అంతా ఎవరికి ఇస్తారంటే అనంత తత్వదాస్ అనే మన ఒక ఇస్కాన్ డివోటీకి ఈ బాధ్యత మొత్తం అప్పగిస్తారు. వాళ్ళు ఏం నిర్ణయిస్తారంటే ఈ విధంగా అర్చా విగ్రహాలని తయారు చేసే శిల్పులు ఎక్కువగా సౌత్ ఇండియాలో ఉంటారు, అందుకని నువ్వు సౌత్ ఇండియా వెళ్ళు, అక్కడ శిల్పుల్ని నువ్వు వాళ్ళందరినీ తో మాట్లాడి నువ్వు నరసింహస్వామి విగ్రహం తయారు చేయించాలి అని ఆయనకి ఇస్తారు. అప్పుడు ఆయన సౌత్ ఇండియా వెళ్తారు. ఒక చాలా ఈ శిల్పుల్ని ఏమంటారంటే స్థపతి అంటారు. ఆ స్థపతిలో అందరి దగ్గరికి వెళ్తారనమాట ఆయన. అయితే ఒక ఫేమస్ స్థపతి ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన చూసి నరసింహస్వామి విగ్రహాలని తయారు చేయడం అనేది సాధ్యం కాదు, వేరే దేవతల్ని తయారు చేసినంత ఈజీ కాదు, నరసింహస్వామిని ఆరాధించడం కూడా చాలా కష్టమైన పని అని వాళ్ళు ఒప్పుకోరన్నమాట. ఒప్పుకోకుండా ఉంటే ఆయన ఇంకా వేరే స్థపతుల్ని అందరినీ కూడా కలుస్తారు. కలిసి ఎవరిని రిక్వెస్ట్ చేసినా ఎవరు ఒప్పుకోరన్నమాట. అయితే ఈ స్థపతి ఆయన అందుకని ఏం చేస్తారంటే అనంత తత్వదాస్ ప్రభుజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాయాపురికి. వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతారనమాట, ఏమి పని జరగలేదు అని. అయితే ఈ స్థపతి ఏం చేస్తారంటే ఆయన గురువు శంకరాచార్యులు, అంటే మన ఆది శంకరాచార్యులు కాదండి, ఆయన పేరు కూడా శంకరాచార్యుడు. ఆయన కాంచీపురంలోనే ఆయన మఠం ఉంది, ఆయన శిష్యుడు అనమాట ఈ స్థపతి. ఇలా వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ మాయాపూర్ నుంచి ఒక భక్తులు వచ్చారండి, ఈ నరసింహస్వామి విగ్రహం తయారు చేయమని అడుగుతున్నారు.
వాళ్ళు చెప్పడం కూడా ఏ విధమైన నరసింహస్వామి కావాలి అంటే అనంతదాస్ ప్రభుజీ వచ్చినప్పుడు ఆ స్థపతి శిల్పశాస్త్రాన్ని ఆయన ఒకసారి చెప్పంగానే ఒప్పుకోవట్లేదు అనమాట. ఎలా అయినా చెయ్యండి మాకు అవసరము అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే సరే నేను చెప్తే నువ్వు వినట్లేదు కదా అని శిల్పశాస్త్రాన్ని తీసి ఆయనకు శిల్పశాస్త్రాన్ని చూపిస్తారనమాట. చూపిస్తే చూడండి ఇక్కడ ఎలా ఉందో, ఒక నరసింహస్వామిని తయారు చేస్తే ఎలా ఉంటుంది, పూజించడం ఆరాధించడం ఎంత కష్టము, ఒకవేళ ఏమన్నా తేడా వస్తే ఏం జరుగుతుంది అనేది మొత్తం వివరిస్తారనమాట. ఆయనకి వివరించినప్పుడు ఆయన ఆ శంకరాచార్యులతోనే అంటారనమాట. అంటే ఆయన అంటారు, లేదు లేదు నువ్వు ఏ విగ్రహమైనా ఒకటే కానీ నరసింహస్వామి విగ్రహాన్ని తయారు చేయడమే కష్టము, అది కూడా ఎవరికైనా ఇవ్వడము, వాళ్ళు సరిగ్గా దాన్ని చూసుకోకపోతే అది రివర్స్ అవుతుంది అనమాట. మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావాల్సింది, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ వాళ్ళు అడిగేది ఏంటి అంటే ఉగ్ర నరసింహ, ఉగ్ర నరసింహని ఎవరైనా పూజించడం చాలా కష్టము. ఒకసారి మైసూర్లో ఒక ఉగ్ర నరసింహ అంటే ఇంత ఫెరోషియస్ కాదు, అది కూడా లక్ష్మీ నరసింహనే కానీ కొంచెం ఉగ్ర రూపం. ఆ ఉగ్ర రూపాన్ని తయారు చేసినందుకే వాళ్ళు మొదట్లో మంచిగానే చూసుకున్నారు దేవుణ్ణి, తర్వాత వాళ్ళు ఆ విధంగా దేవుణ్ణి చూసుకోలేకపోయారు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఆ ప్లేస్ లో మొత్తం కూడా స్కేర్సిటీ వచ్చేసింది అనమాట. అన్ని విధాలుగా వాళ్ళకి స్కేర్సిటీ వచ్చి వాళ్ళు ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది ఉగ్ర నరసింహను పూజించడం అంత కష్టమని చెప్తారనమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే, ఎవరైతే ఉగ్ర నరసింహను పూజిస్తారో వాళ్ళు నైష్టిక బ్రహ్మచారి అయి ఉండాలి అని. నైష్టిక బ్రహ్మచారి అంటే పుట్టుకతోనే బ్రహ్మచారి, ఆ విధమైన వాళ్ళు మాత్రమే ఈ దేవుణ్ణి పూజించడానికి అర్హులు అని చెప్తారు ఆయన. అయితే అక్కడికి వెళ్ళి అనంత తత్వదాస్ ఈ విషయాలన్నీ కూడా అక్కడ టెంపుల్లో వాళ్ళందరికీ చెప్తారు. చెప్పినప్పుడు ఎవరు నైష్టిక బ్రహ్మచారి, ఎవరు పూజ చేస్తారు అని వాళ్ళందరూ ఆలోచిస్తూ పంకజాద్రి ప్రభు అని, పంకజాంగ్రి ప్రభు, ఆయన ఒక విదేశీ భక్తుడు. మా ప్రభుపాద ఉన్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు. చాలా మా మాయాపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము చూసామండి, ఎప్పుడు నరసింహస్వామి దగ్గర పూజలు చేస్తూ ఉంటారనమాట. ఇప్పటికి కూడా ఆయనే చేస్తున్నారనమాట పూజలు. అయితే రీసెంట్ గా కోవిడ్ వల్లనే మొన్న ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఆయన చనిపోయారు. ఆయన బ్రదర్ ఉన్నారు, ఆయన జాన్ నివాస్ ప్రభు, సేమ్ పంకజాంగ్రి ప్రభు లాగానే ఉంటారు, సేమ్ వాళ్ళిద్దరు ట్విన్స్ ఉంటారనమాట. అయితే పంకజాగ్రి ప్రభుని అందరూ రిక్వెస్ట్ చేస్తారు, ఆయన ఒప్పుకుంటాడు. అయితే ఇంకా అన్ని రెడీగా ఉన్నాయి కానీ అసలు విగ్రహమే రెడీగా లేదు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, వెళ్ళు నువ్వు వెళ్ళి మళ్ళీ ఆయన్ని స్థపతిని రిక్వెస్ట్ చెయ్యి అంటే ఆ స్థపతి దగ్గరికి మళ్ళీ ఈ అనంత తత్వదాస్ ప్రభుజీ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఆ శంకరాచార్యులు ఉన్నారు కదా స్థపతి యొక్క గురువు గారు, ఆయనకి కలలో కనిపిస్తారనమాట. కనిపించి ఏమని చెప్తారంటే, నువ్వు ఉగ్ర నరసింహాన్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎక్కడైనా పుణ్యక్షేత్రాలలో మూల విగ్రహం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు పూరికి వెళ్తే జగన్నాథు, తిరుపతికి వెళ్తే వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా బృందావనం వెళ్తే కృష్ణ, ఇప్పుడు బర్సాన వెళ్తే రాధారాణి, అదేవిధంగా మన ఈ మాయాపూర్లో ఎవరండి మెయిన్ భగవంతుడు ఎవరు అంటే గౌరంగ అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క ప్లేస్ అది, చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశము, ఆయన తిరిగిన ప్రదేశం అన్నమాట. అయితే చైతన్య మహాప్రభువు యొక్క అవతార ఉద్దేశము ఏంటి అంటే కృష్ణ తత్వాన్ని ప్రచారం చేయడం, అందరికీ ప్రేమ భక్తిని ఇవ్వడం. ఎవరి మీద కోపం తెచ్చుకున్న సందర్భాలే లేవన్నమాట చైతన్య మహాప్రభు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళతో మంచిగానే ఉండేవాడు. అయితే ఈ ఉగ్ర నరసింహాన్ని మనం అక్కడ స్థాపిస్తే చైతన్య మహాప్రభు యొక్క చైతన్య మహాప్రభు యొక్క క్యారెక్టర్ ని ఈ నరసింహస్వామి అడాప్ట్ చేసుకుంటారు. అందుకనే ఏం కాదు, మీరు ఉగ్ర నరసింహాన్ని వాళ్ళకి తయారు చేసి ఇవ్వండి అంటారనమాట. అయితే ఆయన అనంత తత్వదాస్ ప్రభుజీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఒప్పుకుంటారు, సరే నేను చేస్తాను కానీ నాకు చేయడానికి చాలా సమయం పడుతుంది, కనీసం 6 నెలలు అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్తారు. అయితే ఈయన అనంత తత్వదాస్ ప్రభుజీ ఏం చెప్తారంటే, ఓకే మళ్ళీ నేను మళ్ళీ వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 4 నెలలు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అన్ని రెడీ చేసుకుంటారు అనమాట.
మరి నరసింహస్వామి వస్తే ఎక్కడ ఉంచాలి, ఎలా పూజించాలి, ఏం కావాలి అని అన్ని రెడీ చేసుకుంటారు. రెడీ చేసుకొని 4 మంత్స్ తర్వాత తిరిగి వస్తే స్థపతితోనే అడుగుతారు విగ్రహం రెడీ అయిందా అండి అని. అంటే విగ్రహమా, ఏం విగ్రహం అంటారు. అదేనండి మీరు చేస్తా అన్నారు కదా ఉగ్ర నరసింహస్వామిని అంటే, ఆయన చెప్తారు ఉగ్ర నరసింహ విగ్రహాన్ని తయారు చేయడం అంటే దానికి సరైన రాయి కావాలి. ఏ స్టోన్ తో తయారు చేస్తామో అది లైవ్ గా ఉండాలి, అంటే దాంట్లో జీవ ఉండాలి ఆ రాయి. మనం ఏమి ఒక ఇసురు రాయి తయారు చేయట్లేదండి, ఇట్లా మీరు చెప్పంగానే తయారు చేయడానికి జీవ ఉన్న రాయితోనే తయారు చేస్తాం, నాకు అలాంటి రాయి ఇంతవరకు దొరకలేదని చెప్తారు అనమాట. అదేంటండి జీవ ఉన్న రాయి అంటే ఏంటి అని ఆయన అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తారనమాట, ఏ రాయి మీద అయితే ఇప్పుడు శిల్పులు ఏం చేస్తారండి, ఉలి అంటారు కదా దాన్ని, ఉలితోని సౌండ్ చేసి చూస్తారు ఆ రాయి యొక్క క్వాలిటీని. మనము సౌండ్ చేసినప్పుడు 7 ప్లేసుల్లో సౌండ్ చేస్తే 7 డిఫరెంట్ సౌండ్స్ రావాలంట ఆ రాయికి, అప్పుడు అది జీవం ఉన్న రాయి. ఇంకొకటి, ఒక పురుగు ఉంటుంది రాయిని తొలుస్తుంది అది, ఆ పురుగు ఇటువైపు నుంచి తొలిస్తే మళ్ళీ అటువైపు నుంచి బయటికి రావాలి. ఇవి రెండు చెప్తారనమాట. అది మాత్రమే జీవం ఉన్న రాయి, అది దొరికినప్పుడు మీకు నేను తయారు చేసి ఇస్తానని చెప్తారనమాట. ఇంకా చెప్పినప్పుడు ఆయన అడుగుతారు అనంత దత్వదాస్ ప్రభుజీ, నాకు ప్రహ్లాద్ మహారాజుని కూడా చేసి ఇవ్వండి అని. అయితే మీరు అడిగారు 6 అడుగులో 8 అడుగులో ఉంటుందండి, అంత చేస్తే మీకు ప్రహ్లాద్ మహారాజ్ ఇంత చిన్నగా ఉంటారు అంటారు. అయితే లేదండి నాకు 1 ఫీట్ కావాలి ప్రహ్లాద్ మహారాజ్ అని అడుగుతారు. 1 ఫీట్ ప్రహ్లాద్ మహారాజ్ కావాలి అంటే నరసింహస్వామి 120 ఫీట్ ఉండాలి, 120 అడుగులు ఉండాలి. అంటే అమ్మో లేదండి అంత పెద్దది కుదరదు, మాకు ఈ నరసింహస్వామి ఇదే సైజు కావాలి, ప్రహ్లాద్ మహారాజ్ అదే సైజు కావాలి అని రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి స్థపతి ఒప్పుకుంటారనమాట. ఆయన వెళ్ళిపోతారు, ఈయన పాపం స్టోన్ కోసం అంత వెతికి దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆయనకి రాయి దొరుకుతుంది. దొరికితే ఎవరి యొక్క సహాయం లేకుండా, ఎవరికైనా ఎవరికైనా చుట్టూ సహాయకులు ఉంటారు కదా, ఆయన సహాయకులు ఎవరు లేకుండా 6 నెలలు మొత్తము భగవంతుడి స్కెచ్ వేయడానికే తీసుకుంటారనమాట. మంచి కరెక్ట్ స్కెచ్ వేసి దాన్ని చిన్నగా తయారు చేయడం, ఒక నిష్టగా భగవంతుడికి పూజ చేస్తే ఎట్లా చేస్తామో అంత నిష్టగా చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అలా చేస్తే 6 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే, నేను ఆయనకు చెప్పాలి అనంత తత్వదాస్తి అని, నేను 2 రోజులు ఆగి చెప్తాను, ఇప్పుడే అయిపోయిందని ఆయన విగ్రహాన్ని వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న షెడ్ ఉంటుంది ఆ షెడ్ లో ఉంచి వెళ్తారనమాట. అదేంటంటే రెయినీ సీజన్, బాగా వర్షాలు వస్తున్నాయి. ఆయన ఏమనుకుంటారు వర్షాలు వస్తున్నాయి కదా ఏం కాదు నేను వెళ్తారు. వెళ్తే ఎవరో చెప్తారనమాట, మీ ఇల్లు మొత్తము మీ ఆ షెడ్ అంతా తగలబడిపోతుంది అని. అదేంటి ఇప్పుడు వర్షాకాలం ఇంత వర్షం వస్తుంటే ఎలా తగలబడుతుంది అని. ఆయన వచ్చి చూస్తే ఇల్లు అంతా తడిచిపోయింది, అయినా కానీ ఇల్లంతా తగలబడిపోతుంది అనమాట. ఎందుకంటే నరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్నారు, ఇంకా ఆయన అక్కడ ఉండాలి అనుకోవట్లేదు. ఎమ్మటే అనంత తత్వదాస్ ప్రభుజీకి చెప్తారు, ఆయన వచ్చి తీసుకెళ్తారనమాట ఉగ్ర నరసింహ స్వామిని. అక్కడ వాళ్ళు స్థాపించడానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి 3 రోజులు పడుతుంది. ప్రాణప్రతిష్ఠ చెయ్యని విగ్రహమే అంత అలా ఉందన్నమాట. ప్రాణప్రతిష్ఠ చేస్తేనే అందులోకి ప్రాణం వచ్చింది అని మనం భావిస్తాం. ప్రతిష్ఠ చెయ్యకపోయినా గానీ ఆ నరసింహస్వామి ఆయన అక్కడ ఉన్నారు అని చూపిస్తున్నారు అనమాట. అక్కడ ఆ మంటలు వచ్చినాయి అంటే ఆ విధంగా చాలా కష్టపడతారు ఈ విగ్రహాన్ని తయారు చేయించడానికి మాయాపూర్ డివోటీస్. ఈ విగ్రహాన్ని స్థాపించిన తర్వాత ఇంకా ఒక్కసారి కూడా ఎలాంటి అటాకు టెంపుల్ మీద జరగలేదండి. అదే విధంగా మనం కూడా మన లైఫ్ లో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మన భౌతికమైన జీవితంలో, ఆధ్యాత్మికమైన జీవితంలో మనం నరసింహస్వామిని పూజించవచ్చు. పూజిస్తే మన లైఫ్ లో కూడా ఎలాంటి ఆటంకం రాకుండా నరసింహస్వామి చూసుకుంటారు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. అందరు మ్యూట్ చేయండి ఒక్క నిమిషము. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఉన్నారా? సంకర్షణ్ నితాయి ప్రభుజీ, మీరా? ఓకే అండి, లేనట్టున్నారు ఈరోజు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి. హరే కృష్ణ. మాతాజీ. చెప్పండి.
ఈరోజు పుస్తకం పంపించినారు మాతాజీ, ప్రభుజీ ఎవరు వాళ్ళు? భగవద్గీత పుస్తకం మాతాజీ పంపించినారు, దాని గురించి చెప్తామన్నారు ప్రభుజీ. బుక్ పుస్తకము వచ్చింది ఈరోజు మన ప్రభుజీ వాళ్ళు, దానికి మాల ఇచ్చినారు, ఒకటి మాల, ఒక చిన్న బ్యాగ్, ఒక చిన్న బుక్ ఒకటి ఇచ్చినారు. దాన్ని ఎట్లా మీరు ఇచ్చే వాడాలా ఎట్లా అని చెప్తాను అని చెప్తారు. అందుకే నేను దాన్ని ముట్టుకోలేదు, ఊరికే తీసి పెట్టినాను. ఓకే సరే మాతాజీ, మీకు పర్సనల్ గా ఫోన్ చేస్తాం మాతాజీ. ఇంకా ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా అండి? మాల ఎలా చెయ్యాలి అని చెప్తా అన్నారు, అదే అడుగుతున్నారేమో. తను చూపిస్తా అన్నారు కదా, చూపిస్తానండి. చక్కగా తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారండి.